Hi Andy, this is Dr. Avinash. I'm a consultant physician and diabetologist. I work at Avisha Clinic Kompally, Lotus Cure Hospital Tirumalgiri lo consultant physician ga chestunnanu and Renova Hospital, Srikar Hospital Kompally lo on call physician ga work chestunnanu. Diabetes gunchi chaala mandiki chaala apohalu unnayandi. So ee apohalni nenu decode cheddam anukuntunnanu. So konni apohal gunchi ga discuss cheddamu. सो फर्स्ट फर्स्ट आफ् आल चाला मंदी स्वीट्स एक्कुव तिंटे डायबिटीस वस्तुंदेमो अनि अनुकुंटारु. सो नॉट नेसेसरली अंडी खच्चितंगा रावालनि एं लेदु. स्वीट्स तिंटे डायबिटीस एं रादु. जनरल गा मनकु ओक नार्मल पर्सन लो एदैना शुगर फूड्स एमैना स्वीट्स गानि एमैना तिन्नप्पुडु ग्लूकोज अनेदि मनकु ग्लैकोजन गा मारिपोतुंदि. లేదా గ్లూకోజ్ అనేది మనకు సెల్స్ లోపలికి వెళ్ళిపోతుంది త్రూ ఇన్సులిన్. ఓకే, సో కానీ ఈ ఆల్రెడీ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే ఇన్సులిన్ అనేది సరిగా ప్రొడ్యూస్ కాకపోవడమో లేదా ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడమో అవడం వల్ల ఈ షుగర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అంటే మనకు స్వీట్స్ వల్ల డయాబెటీస్ ఏం రాదు, కానీ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు స్వీట్స్ అనేవి కొంచెం తక్కువ తింటే మంచిది. సో ఇక్కడ ఇండైరెక్ట్గా మనకు ఎక్కువ షుగరీ ఫుడ్స్ స్వీట్స్ తింటే జనరల్గా మనకు ఒబేసిటీ అనేది వస్తుంది, ఊబకాయం వస్తుంది. సో అలాగా లావు అయిన వాళ్ళల్లో టైప్ 2 డయాబెటీస్ రిస్క్ అనేది ఉంటుంది. సో ఇలా మనకు ఇండైరెక్ట్గా అనేది మనకు రావచ్చు. డయాబెటీస్ గురించి మనం ఇంకొక అపోహ వింటామండి, డయాబెటీస్ కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది అని చాలామంది అనుకుంటారు. సో డయాబెటీస్ అనేది యాక్చువల్లీ ఒక క్రానిక్ ప్రోగ్రెసివ్ డిజీజ్. ఓకే, సో అది దీర్ఘకాలిక వ్యాధి కిందకి వస్తుంది. అది మనకు ఒక ఆన్గోయింగ్ ప్రాసెస్ లాంటిది. సో దీనికి కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు. కానీ కొంతమంది పర్సన్స్లో విత్ లైఫ్ స్టైల్ చేంజెస్, వెయిట్ లాస్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీ ద్వారా ఈ డయాబెటీస్ అనేది మందుల అవసరం లేకుండా కంట్రోల్ అయిన పర్సన్స్ ఉన్నారు. సో దట్ మీన్స్ ఆ డిజీజ్ అనేది రెమిషన్లో ఉన్నట్టు. సో డిజీజ్ అనేది రెమిషన్లో ఉన్నట్టు, దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ క్యూర్డ్. దాని అర్థం అతనికి ఫ్యూచర్లో మెడిసిన్స్ అవసరం ఉండకపోవచ్చు అని కాదు. సో ఈ ఆన్గోయింగ్ ప్రాసెస్ అనేది ఎన్ని ఎన్ని మనకు సంవత్సరాలు నడుస్తూ ఉంటుంది. ఇది కంప్లీట్గా క్యూర్ అయిపోయింది అన్నది ఏముండదు. కానీ ఎవరైతే మంచిగా వెయిట్ లాస్ అయ్యి మంచి హెల్తీ ఫుడ్, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారో చాలా సంవత్సరాల వరకు వితౌట్ మెడిసిన్స్ వాళ్ళ నార్మల్ బ్లడ్ షుగర్స్ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఇంకొక అపోహ గురించి చెప్పుకోవాలంటే నా ఫ్యామిలీలో ఎవరికి డయాబెటీస్ లేదు, నాకు రాదని చాలామంది అనుకుంటారండి. అది ఒక అపోహ మాత్రమే. సో మన ఫ్యామిలీలో ఎవరికి డయాబెటీస్ లేకపోయినా మనకు వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో మనకి ఎప్పుడైతే మనకు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట డయాబెటీస్ రావడానికి, లైక్ ఓవర్ వెయిట్ గా ఉండడము, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, ఓకే, లేదా ఓల్డ్ ఏజ్లో ఉండకపోవడము, స్ట్రెస్, లేదా సమ్ ఇన్ఫెక్షన్స్ ద్వారా రావచ్చు. ఓకే, సో ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మన ఫ్యామిలీలో డయాబెటీస్ లేకపోయినా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్లీ మనకు ఈ డయాబెటీస్ అనేది జనరల్గా ఫ్యామిలీస్లో రన్ అవుతుంది, పాలిజీనిక్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. సో మన పేరెంట్స్ లేదా సిబ్లింగ్స్లో డయాబెటీస్ ఉంటే మనకు డయాబెటీస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో అది జీన్స్ ద్వారా రావచ్చు లేదా నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ద్వారా కూడా మనకు డయాబెటీస్ అనేది రావచ్చు. సో డయాబెటిక్స్లో ఉండే ఇంకో అపోహ అండి, నేను మెడిసిన్స్ మీద ఉన్నాను, నా ఇష్టం వచ్చింది తినొచ్చు, నా ఇష్టం వచ్చినంత తినొచ్చు అన్నట్టు అనుకుంటారు. అది చాలా తప్పండి. సో ఎవరైతే ట్రీట్మెంట్ మీద ఉన్నారో వాళ్ళు హెల్తీ ఫుడ్ అండ్ హెల్తీ పోర్షన్ ఆఫ్ ఫుడ్ అనేది తీసుకోవాలి. డిపెండ్స్ ఆన్ దర్ బాడీ వెయిట్ వాళ్ళు ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, ఏం ఫుడ్ తీసుకోవాలి అనేది వాళ్ళు విత్ ద హెల్ప్ ఆఫ్ డైటీషియన్ కన్సల్ట్ అయ్యి వాళ్ళ బాడీ టైప్స్ అండ్ వాళ్ళ డైలీ క్యాలరీ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఫుడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో చాలామంది ఎలా అంటే నేను ఇన్సులిన్ తీసుకుంటున్నాను సో నా ఇష్టం వచ్చినట్టు నేను తినేచ్చు అన్నట్టు అనుకుంటారు. సో అది చాలా తప్పు. మనం వీ నీడ్ టు అలౌ ఫర్ ద మెడిసిన్స్ టు వర్క్. సో మందులు పనిచేసే విధంగా మనం అలౌ చేయాలి, మన ఫుడ్ కూడా అలాగే ఉండాలి. సో ఇంకొక అపోహ అండి, డయాబెటిక్స్ ఎవరైతే మెడిసిన్స్ మీద ఉన్నారో వన్స్ ఒకసారి బ్లడ్ షుగర్స్ కంట్రోల్ అయిపోయిన తర్వాత నేను స్టాప్ చేయొచ్చు అని అనుకుంటారు. సో ఈ స్టాప్ చేయాలా వద్దా అనేది యాక్చువల్లీ డాక్టర్ షుడ్ డిసైడ్,
ట్రీటింగ్ డాక్టర్ షుడ్ డిసైడ్. కొందరికి ఏదైతే డయాబెటీస్ రెమిషన్ ఉంటుందో వాళ్ళు మనకు మెడిసిన్స్ లేకుండా కూడా షుగర్ వాల్యూస్ అనేది నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ చేయగలరు. కానీ కొందరికి మెడిసిన్స్ అవసరం అయితే ఖచ్చితంగా ఉండొచ్చు. సో వాళ్ళైతే మెడిసిన్స్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే డాక్టర్కి ఇతను మెడిసిన్స్ అవసరం లేకుండా కంట్రోల్ చేస్తుందని అనిపిస్తుందో అప్పుడు డాక్టర్ వాటిని మానేయమని మీకు చెప్పొచ్చు. సో వితౌట్ ఎనీ డాక్టర్స్ అడ్వైస్ మీరు మీ సొంతంగా మానేయడం అనేది చేయొద్దండి. సో ఇంకో అపోహ అండి, షుగర్ ట్యాబ్లెట్స్ వాడితే కిడ్నీలు పాడైపోతాయి అని చాలామంది అపోహపడి దాన్ని వేసుకోకపోవడమో లేదా వేసుకోవడానికి చాలా డిలే చేయడమో చేస్తూ ఉంటారు. అది చాలా తప్పండి. సో యాక్చువల్లీ నిజంగా అవసరమైతేనే షుగర్ ట్యాబ్లెట్స్ అనేది రాస్తారు. సో మనకు ఆ షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే మనకు నార్మల్ రేంజ్ అనేది మెయింటైన్ చేయగలుగుతాము మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో. సో మనం వేసుకోకుంటే మనకు డయాబెటీస్ ద్వారా వచ్చే కిడ్నీ కాంప్లికేషన్స్ ద్వారా కిడ్నీలు పాడవుతాయి, కానీ డయాబెటిక్ మెడికేషన్స్ ద్వారా బెనిఫిట్స్ అనేవే ఎక్కువ కాంప్లికేషన్స్ కంటే. ఇంకొందరికి డౌట్ ఉంటుందండి, డయాబెటీస్ స్టార్ట్ అయ్యాక నేను లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అనేది వాడాలా వద్దా అని డౌట్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ని ట్రీట్ చేస్తున్నాం అనేది మనం ఇక్కడ ఇంపార్టెంట్. సో టైప్ 1 డయాబెటీస్కి వస్తే అసలు మనకు ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూసే కాదు. సో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ కానప్పుడు వాళ్ళు లైఫ్ లాంగ్గా ఇన్సులిన్ అనేది తీసుకుంటూ ఉండాలి. సో దీంట్లో మనం మధ్యలో ఇన్సులిన్ అనేది ఆపేయడానికి ఉండదు. ఓకే, సో టైప్ 2 డయాబెటీస్ విషయానికి వస్తే ఈ టైప్ 2 డయాబెటీస్లో ఏముంటుందంటే మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అంటే ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం అనేది ఉంటుంది, లేదా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది కొద్ది వరకు తగ్గొచ్చు. ఈ రెండిట్లో ఏదన్నా ఉండొచ్చు, లేదా రెండు కంబైన్డ్గా కూడా ఉండొచ్చు. ఓకే, సో దీంట్లో కూడా మోస్ట్లీ లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అనేది అవసరం ఉండొచ్చు, లేదా అవసరం ఉండకపోవచ్చు కూడా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ డిజీజ్ రెమిషన్లో ఉందా. అంటే మనకు పేషెంట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది నార్మల్గా మెయింటైన్ చేయగలుగుతున్నాడా లేదా, విత్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, డైట్ అండ్ వెయిట్ లాస్ ద్వారా ఒకవేళ నార్మల్ లెవెల్స్ కనుక మెయింటైన్ చేసేటట్టయితే మనకు డయాబెటిక్ మెడిసిన్స్ అవసరం ఉండకపోవచ్చు. సో ఇది లైఫ్ లాంగ్ వాడాలా వద్దా అనేది కొంతమందిలోనే మనకు వాడకుండా ఉండొచ్చు అన్న ఆన్సర్ అనేది ఉంటుంది. డయాబెటీస్ గురించి ఇంకొక అపోహ ఉందండి, నాకు డయాబెటీస్ ఉంది, నేను ఎక్సర్సైజ్ చేయకూడదు, ఎక్సర్సైజ్ చేస్తే నా షుగర్ లో అయిపోతుంది అన్న అపోహ చాలామందిలో ఉంటుంది. అది యాక్చువల్లీ తప్పండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, రెగ్యులర్ వాకింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అట్లీస్ట్ 150 మినిట్స్ పర్ వీక్ అనేది యాక్చువల్ రికమెండేషన్ మన ఫిజికల్ యాక్టివిటీకి. ఓకే, సో మనం ఫిజికల్ యాక్టివిటీ లేదా వాకింగ్ చేస్తే షుగర్ లో అయిపోతుంది, అసలు మేము ఎక్సర్సైజ్ చేయకూడదు అన్నది ఒక అపోహ మాత్రమే. డయాబెటీస్ గురించి ఇంకొక అపోహ గురించి మాట్లాడుకుందాము. నాకు డయాబెటీస్ ఉంది, నేను రోటీ మాత్రమే తినాలి, రైస్ తినకూడదు అని చాలామంది అపోహ పడుతూ ఉంటారు. యాక్చువల్లీ ఈ రోటీ అండ్ రైస్ ఆల్మోస్ట్ సేమ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మోర్ ఆర్ లెస్ గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. రోటీ, వీట్ రోటీ లేదా రైస్ కంటే హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం చాలా మంచిది, ధాన్యాలు అంటాము. సో ఈ హోల్ గ్రెయిన్ ద్వారా చేసుకున్న రోటీలు కానీ ఇవి చాలా బెటరు. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ నేను యాడ్ చేయాలనుకుంటే ఏంటంటే, మామూలు వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ అనేది చాలా బెటరు. వైట్ రైస్ అనేది మనకు కంప్లీట్లీ పాలిష్డ్ రైస్ అనమాట, ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ స్టార్చ్, డైరెక్ట్లీ మనకు తిన్న వెంటనే బ్లడ్లో అబ్జార్బ్ అయిపోతుంది. కానీ మనకు బ్రౌన్ రైస్లో మనకు ఫైబర్ ఉంటుంది, న్యూట్రియన్స్ ఉంటాయి, మనకు మినరల్స్ ఉంటాయి, దెన్ స్లోగా డైజెస్ట్ అవుతుంది. సో కంపారిటివ్లీ మనకు బ్రౌన్ రైస్ అనేది బెటర్ దెన్ వైట్ రైస్. సో ఇంకొక అపోహ అండి, నాకు షుగర్ హై అయినా లో అయినా నాకు తెలుస్తుంది, సో నాకు సింటమ్స్ లేనంత వరకు నేను ఏ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చాలామంది అనుకుంటారు. యాక్చువల్లీ మనకు డయాబెటీస్ ఇనిషియల్ స్టేజెస్లో జనరల్గా మనకు సింటమ్స్ లేకుండా ఉండొచ్చు. సో సింటమ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలని ఏం లేదు.
సో మనకు సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా బెటర్ మనం అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ లేదా 6 మంత్స్కి ఒకసారి స్క్రీన్ చేసుకోవడం అనేది మంచిది. ఈ హై షుగర్ ఉన్న వాళ్ళకి జనరల్గా సిమ్టమ్స్ చాలా తక్కువ మందికి వస్తాయి. సో సిమ్టమ్స్ లేనంత మాత్రాన డయాబెటీస్ లేదని మాత్రం అనుకోవద్దండి.